అగ్రిగోల్డ్ చైర్మన్ ఎండిల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఒక విధంగా చెప్పాలంటే దీర్ఘకాలంగా సాగుతున్న కేసులు ఇప్పటి వరకు కీలకమైన అరెస్టులు లేవు. ప్రస్తుతం అగ్రిగోల్డ్ చైర్మన్ ఎండిని అరెస్ట్ చేశారు. మీ వద్దన పూర్తి అప్డేట్ ఏమిటి? అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అగ్రిగోల్డ్ కు సంబంధించి అవ్వ వెంకటరామారావు తో పాటు ఎండిగా వ్యవహరిస్తున్న అవ్వ వెంకట శేష నారాయణరావు వీళ్ళిద్దరిని కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దాదాపు 8 గంటల పాటు వీళ్ళిద్దరిని సిఐడి పోలీసులు విచారించారు. ఈ కేసులో చాలా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. హైకోర్టు పరిధిలో ఈ కేసు అంతా ఉంది కాబట్టి సిఐడి ఇంతకాలం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఇటీవలే హైకోర్టు పలుమార్లు వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంలోనే సిఐడి తమ దర్యాప్తును వేగవంతం చేసింది. వాళ్ళ ఉదయం నుంచి కూడా వీళ్ళిద్దరిని అవ్వ వెంకటరామారావు ఈయన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే అవ్వ వెంకట శేష నారాయణరావు ఈయన ఎండిగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళిద్దరిని కూడా విజయవాడలో విచారించినటువంటి సిఐడి పోలీసులు మధ్యాహ్నం వరకు విచారించారు. కొన్ని కీలక విషయాలను కూడా వీళ్లను ఉంచి రాబట్టిన తర్వాత వీళ్లను అరెస్ట్ చేసినట్లు కొద్దిసేపు క్రితమే సిఐడి పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో సుమారు 30 లక్షల మంది నుంచి 7,000 కోట్ల రూపాయలకు పైగా బాధితుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారన్నది ప్రధానమైనటువంటి అభియోగం. వీళ్ళు వాళ్లకు 100 రూపాయలకు గాను దాని 300-400 రూపాయలు ఇస్తామని చెప్పి 1,000 కోట్లలో వసూలు చేసి వాటన్నింటినీ కూడా ఆస్తుల రూపంలో మార్చుకున్నారు. బాధితులకు ఏ రకమైనటువంటి న్యాయం చేయలేదు. అలాగే వాళ్లకు ఇచ్చినటువంటి డబ్బులను కూడా చెల్లించకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారు. ఇందులో కొంతమంది బాధితులు ఆ మానసిక వేదన గురై ఆర్థికంగా ఇబ్బందులకు గురై కూడా కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలోనే రమేష్ అని ఒక వ్యక్తి ఈ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన గత 6 నెలలుగా విచారణ కొనసాగుతూ ఉంది. అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని హైకోర్టు చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపైన జ్యుడిషియల్ కమిటీ కూడా ఏర్పాటైంది. మరోవైపు సిఐడి దర్యాప్తు తీరును మొదటి నుంచి కూడా హైకోర్టు తప్పుబడుతోంది. సిఐడి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇంతవరకు దర్యాప్తును వేగవంతం చేయకపోవడమే కాకుండా ఇందులో ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం విచారకరం. ఈసారి గనక గత వచ్చే వాయిదా లోపు ఏ రకమైనటువంటి పురోగతి లేకపోతే గనక తాము సిఐడి విచారణ అధికారిని పైన చర్యలు తీసుకోవడంతో పాటు ఈ కేసును సిబిఐ కూడా అప్పగించే యోచిస్తామనేటువంటి విషయాన్ని చాలా ఘాటుగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ సందర్భంలోనే సిఐడి ఈ దర్యాప్తును వేగవంతం చేసి ఇందులో కీలకమైనటువంటి ఇద్దరు వ్యక్తులు వీళ్లే 20-30 లక్షల మంది నుంచి సుమారు 7,000 కోట్ల రూపాయలకు సంబంధించి వాళ్ళు వాటాల రూపంలో తీసుకున్నారు. వాటిని ఆస్తుల రూపంలో మార్చుకున్నారు. కానీ ఇటీవల ఆ వాటాల కింద ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని విక్రయించాలని కూడా హైకోర్టు. రైట్, థ్యాంక్ యూ శర్మ.